చిన్న, నేను నీతో ఎంతకాలం ఉంటానో చెప్పలేను. ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మీ నాన్న నిన్ను కన్న మరుక్షణమే చనిపోయాడు. అప్పుడు ఎందరో దాసుళ్ళు, పూజార్లు, దంపతులు వచ్చి ఎన్నో చెప్పేవారు. దాసుడంతా ఎవరమ్మా? చిన్న, దాసుడు అంటే ఎల్లప్పుడూ అమ్మవారి బాటలో నడిచిన, అమ్మవారి నిబంధనలు పాటించిన వారిని అమ్మవారి దాసుడు అని అంటారు. మరి అలాంటి వాళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారమ్మా? వాళ్ళంతా వచ్చి మీ నాన్న చావుకు కారణం నువ్వా అని అంటున్నారు. నువ్వు శివుడు అంశతో జన్మించావట, నిన్ను దేవుడు అంటున్నారు. నువ్వు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. దానికి నీకు తల్లిదండ్రులు అనే బంధాలు లేకుండా చేయడమే దైవ నిర్ణయం అని చెబుతున్నారు. అమ్మా నువ్వు ఇంకా బ్రతుకు ఉన్నావు కదమ్మా, అదంతా అబద్ధం కదమ్మా. ఇది నేను నీకు చెప్పడానికి మాత్రమే బ్రతుకు ఉన్నాను. ఇంకా నేను ఎప్పుడు చనిపోతానో తెలియదురా చిన్న. ఆ తల్లికి ఈ బిడ్డ జన్మించగానే ఆ ప్రభు మహర్షి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మా ఈ బిడ్డ దైవ కార్యం చేయి జన్మించుకోవాడు. వీడికి లోకం అంటే జ్ఞాపకం చేస్తున్నప్పుడు నువ్వు నిజం వాడికి చెప్పాలి, కానీ చెప్పిన వెంటనే నువ్వు మరణిస్తావు. ఇది దైవ నిర్ణయం, కానీ చెప్పకపోతే ఎన్నో అనర్థాలకి ఎన్నో ఈ ఊరు వల్ల కాడవుతుంది. అమ్మా లేగు, అమ్మా లేగమ్మా, లేగు అమ్మా, లేగమ్మా, అమ్మా లేగమ్మా, అమ్మా లేగమ్మా. ఎప్పుడైతే నువ్వు శివాలయంకి వెళ్ళి జ్ఞానం చేస్తావో అప్పుడు ఆ మహాశివుడు ప్రత్యక్షమై నీకు చెప్తాడు. జ్ఞానము, శివాలయం, జన్మరాశివ ఓం నమో శివాయ. ఒరే మూర్ఖుడా, నా కార్డు వస్తావు, పక్కకు జరుగు.